నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నమస్తే నాన్న సో న్యూ ఇయర్ అండి చాలామందికి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో అది కూడా జనవరిలో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు మొత్తం ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకోవాలనుకుంటారు సో జనవరిలో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి జనవరిలో పుట్టిన పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుంది అది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో పుట్టి పుట్టిన పిల్లల లైఫ్ ఎలా ఉంటుంది చాలా క్లియర్గా చెప్పుకుంటున్నాం సో జనవరికి అధిపతి సూర్యుడు సో ఈ రవి దేవుడు దీవెన వల్ల జనవరిలో పుట్టిన పిల్లలు ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు ఎందుకంటే సూర్యదేవుడు దీవెనల వల్ల క్రమశిక్షణ నిజాయితీ పట్టుదల ఓర్పు సహనము దయాగుణం అన్నీ కూడా చాలా హయ్యెస్ట్ లెవెల్లో ఉంటాయి సో జనవరిలో పుట్టిన పిల్లలు తల్లిదండ్రుల మీద ప్రేమతో భక్తితో ఉంటారు చాలా స్పిరిచువల్లీ వీళ్ళు ఎక్కువ గాడ్ కనెక్టెడ్ అయి ఉంటారు క్రమశిక్షణ వీళ్ళకు ఉన్న మొదటి పెట్టుబడి సో వీళ్ళకి సో జనవరిలో పుట్టిన అందరు మ్యాక్సిమం వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్న ఒకవేళ పెద్ద పెద్ద పీజీలు చేయకపోయినా లోక జ్ఞానం చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి మొదటి ఆస్తి నిజాయితీ పట్టుదల వీళ్ళు చాలా మొండివాళ్ళుగా ఉంటారు సో వీళ్ళ దగ్గర వచ్చే రిస్క్ ఏమంటే అందరూ కూడా వీళ్ళలాగా ఉండాలనుకుంటారు వీళ్ళలా కష్టపడాలనుకుంటారు వీళ్ళలాగా నిజాయితీగా ఉండాలనుకుంటారు సో జనవరిలో పుట్టిన కొంతమంది గొప్పవాళ్ళ పేర్లు తలుచుకొని ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరిలో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు లక్కీ నంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్ అన్లక్కీ కలర్స్ గురించి చెప్పుకుందాం సో జనవరిలో పుట్టిన కొంతమంది పేర్లు సో జనవరి పది యేసుదాస్ గారు సో ఆయన గానంతో ప్రపంచానంతా ఉరు భూస్తున్నారు మమతా బెనర్జీ గారు జనవరి ఐదు సో ప్రజెంట్ సీఎం ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఏఆర్ రెహమాన్ జనవరి ఆరు యష్ జనవరి ఎయిత్ కేజీఎఫ్ వన్ టూతో రికార్డుల మీద రికార్డులు సుభాష్ చంద్రబోస్ జనవరి ఇరవై మూడు ఎంజీఆర్ సో సెవెంటీన్త్ జనవరి విజయ్ సేతుపతి జనవరి పదహారు స్వామి వివేకానంద జనవరి పన్నెండు గాలి జనార్దన్ రెడ్డి జనవరి పదకొండు కృష్ణం రాజు జనవరి ఇరవై వరుణ్ తేజ్ జనవరి పంతొమ్మిది బాబీ డియోల్ జనవరి ఇరవై ఏడు శృతి హాసన్ జనవరి ఇరవై ఎనిమిది కపిల్ దేవ్ జనవరి ఆరు రాఘవ లారెన్స్ జనవరి తొమ్మిది సో ఈ జనవరిలో పుట్టిన వాళ్ళు గొప్ప ఇంట్లో పుట్టిన పుట్టకపోయినా వాళ్ళ గ్రాఫ్ అంతా గొప్పగా వెదుగుతూ ఉంటుంది ఇరవై ఎనిమిది నుంచి ఏళ్ళ వయసు నుంచి మంచి మార్పులు వస్తాయి ముప్పై ఏడుకంతా లైఫ్లో బాగా సెటిల్ అవుతారు అరవై నాలుగేళ్ల వరకు జీవితంలో వీళ్ళు ప్రతిదీ కూడా సంపాదిస్తూ పేరు కీర్తి డబ్బు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ వరకు గ్రాఫ్ చాలా బాగుండి సిక్స్టీ ఫోర్ తర్వాత మెజారిటీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ది గో ఫార్ రిటైర్మెంట్ అంటే వీళ్ళు ఎక్కువ భాగం ప్రైవేట్ బిజినెస్లో జాబ్స్లో ఉంటారు ప్రైవేట్ బిజినెస్లు చేస్తారు ఒకరి కింద పని చేయడం జనవరిలో పుట్టిన వాళ్ళకి ఇష్టం ఉండదు ఎందుకంటే వీళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటారు వీళ్ళకి మెయిన్ క్వాలిటీ సూర్యదేవ దేవుడు దీవెనల వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి సో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పొలిటీషియన్స్ పాలిటిక్స్లో రా వచ్చే అవకాశం ఎక్కువ సినీ రంగంలోకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ వ్యవసాయ రంగంలో చాలా బాగా రాణిస్తారు సూర్యదేవుడికి రైతులకు ఉన్న బంధం విడతీలేని బంధం సో రైతులు పొద్దున్న లేదు సూర్యుని చూసుకొని ఆయన దయతో పంటలు పండించుకుంటారు సో ఈ జనవరిలో పుట్టిన వాళ్ళకి వ్యవసాయానికి చాలా మంచి అనుబంధం ఉంది సో రైతు లేనిదే మనకు అన్నం లేదు సో దే ఆర్ ద మెయిన్ పిల్లర్స్ సో ఈ జనవరిలో పుట్టిన వాళ్ళు జై జవాన్ కానీ జై కిసాన్ కానీ సో ఆర్మీలో కానీ నావీ మిలిటరీ ఇలా రంగాల్లో కమాండింగ్ పొజిషన్స్లో ఉంటారు లేదా స్టీల్ ఐరన్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ లాంటి బిజినెస్లో మంచి ప్రావణ్యం సంపాదిస్తారు సో వీళ్ళ టీచర్గా జాయిన్ అయితే కూడా హయ్యెస్ట్ లెవెల్లో ప్రిన్సిపల్గా అలా పెద్ద పొజిషన్స్లో రిటైర్ అవుతారు ఎక్కువ మంది ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కూడా ఈ జనవరిలో పుట్టిన వాళ్ళు ఉంటారు సో కమాండింగ్ పొజిషన్స్లో ఎందుకంటే వన్ వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ ధైర్యము నిజాయితీ క్రమశిక్షణ టైం పంచువాలిటీ ఎక్కువ ఉంటుంది అందరు కూడా వాళ్ళలాగా ఉండాలనుకుంటారు వీళ్ళు కింద పొజిషన్స్లో ఉంటే వీళ్ళందరూ కమెంట్ చేయలేరు కాబట్టి వన్ వాళ్ళు యూజువల్గా హయ్యెస్ట్ లెవెల్లోకి సెటిల్ అవుతారు పాలిటిక్స్లో ఉంటే టాప్ లెవెల్లో ఉంటారు సినిమా రంగంలో ఉంటే టాప్ లెవెల్లో ఉంటారు నేను చెప్పిన చాలామంది హీరోస్ హీరోయిన్ పేర్లు చదివాను టాప్ లెవెల్లో ఉన్నారు మంచి పేరు డబ్బు కీర్తి సంపాదిస్తున్నారు సో జనవరిలో పుట్టిన వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా ఇంటికి ఇవ్వాల్సిన వాల్యూ తల్లిదండ్రులకు ఎంతో విలువిస్తారు తల్లిదండ్రులు ఎంత డబ్బు ఉన్న వాళ్ళు అయినా సరే వీళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడరు సొంతంగా సంపాదించి తల్లిదండ్రులు పెట్టడానికి ఇష్టపడతారు కానీ వాళ్ళ దగ్గర తీసుకొని ఖర్చు పెట్టడానికి వీళ్ళు ఇష్టపడరు సో జనవరిలో పుట్టిన వాళ్ళు స్పెషల్ పీపుల్ పైకి రావడానికి పుట్టిన వాళ్ళు ఇతరులకు దారు చూపించడానికి పుట్టిన వాళ్ళు ఫ్రెండ్స్కి చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళిపోయినా వీళ్ళ ఫ్రెండ్స్ చిన్న పుషన్స్లో ఉన్న వాళ్ళని సాయం చేసి పైకి తీసుకురావాలని తప్పన వీళ్ళకి ఉంటుంది సో దయాగుణం హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ సో పర్టికులర్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒకవేళ మన బిడ్డ కానీ పాప కానీ బాబు కానీ ఒకటో తేదీ పుడితే వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఇక్కడ ఏమవుతుందంటే బర్త్ నెంబర్ వన్ డెస్ట్ నెంబర్ వన్ అవుతుంది సో మీ పిల్లవాడు కానీ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పుడితే వన్ బై వన్ కాంబినేషన్లో వీళ్ళు పెద్ద ఆఫీసర్లు అవుతారు గవర్నమెంట్లో పెద్ద పొజిషన్లో కమాండింగ్ పొజిషన్లో ఉంటారు సో వీళ్ళు కంపెనీలో సీఈఓలు గానో లేదా బిజినెస్ హెడ్లు గానో మార్కెటింగ్ గానో సో టాప్ టాప్ అంటే డిసిషన్ మేకింగ్ పొజిషన్స్లోకి వెళ్ళే కెపాసిటీ వన్ బై వన్ లేదా రాజకీయ రంగంలోకి వెళ్తే వీళ్ళు చాలా పెద్ద పొలిటీషియన్స్ అవుతారు భర్త్లో వన్ ఉండి డిస్లో వన్ ఉంటే వీళ్ళు దేనికి భయపడరు స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు దేనికి భయపడరు ఏదనాలో చెప్పేస్తారు మొహమాటం ఉండదు సో చాలామంది చూసేవాళ్ళే ఉండారంటే వీళ్ళు కొంచెం గర్వం ఎక్కువ పొగరు ఎక్కువ అనుకుంటారు కాదు అది వాళ్ళ నేచర్ అంతా సో దూరము చూస్తే కొంచెం గర్వం దగ్గర చూస్తే చాలా మెత్తటి మనస్సు ప్రేమించే మనసు సో మంచి హృదయం అందరూ పైకి రావాలి నాలాగే కష్టపడాలనుకునే గుణం కాబట్టి ఈ వన్ జనవరి వన్లో పుట్టినోళ్ళు దే ఆర్ బాన్ లీడర్స్ అండ్ జనవరి నెల అంతా కూడా సూర్యుడు దీవెనల వల్ల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒక తేదీలు ఏ తేదీలో పుట్టినా కూడా మంచి డివైన్ క్వాలిటీస్ ఉంటాయి సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ కానీ ఇక్కడ ఒకటిలో పుడితే ఈ ఎయిట్ ప్రభావం ఉండదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వన్ బై వన్ అవుతుంది సెకండ్ అడితే టూ బై టూ అవుతుంది జనవరి మూడున పుడితే త్రీ బై త్రీ అవుతుంది అంటే ఈ నెల అంతా కూడా ఏ డేట్లో పుడితే మొత్తం కూడా అదే వస్తుంది ఫోర్ అంటే ఫోర్ బై ఫోర్ ఫైవ్ అంటే ఫైవ్ బై ఫైవ్ నైన్త్ జనవరి పుడితే నైన్ బై నైన్ వస్తుంది సో నైన్ బై నైన్ ఈజ్ నాట్ గుడ్ ఎందుకంటే బర్త్ నెంబర్ నైన్ డిస్క్ నెంబర్ నైన్ జనవరిలో ఉన్నవాళ్ళు చాలా మొండివాళ్ళుగా ఉంటారు ఎవరి మాట వినరు సో ఇలాంటి వాళ్ళకి మ్యారేజ్ అయ్యాక ఇబ్బందులు వస్తాయి ఎయిట్ బై ఎయిట్ కూడా నాట్ ప్రిఫరబుల్ బర్త్ నెంబర్ ఎయిట్ రిస్ట్ నెంబర్ ఎయిట్ ఉంటే పనులన్నీ లేట్ అయిపోయి శని ప్రభావం వల్ల పుట్టిన సంవత్సరము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిట్ నెల ఎయిట్ మొత్తం గుర్తి ఎయిట్ వచ్చింది కాబట్టి డిలే 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 ఉంటాయి సో ఈ జనవరి నెలకి లక్కీ నెంబర్ వన్ సూర్యుడు దీవెనల వల్ల సో లక్కీ స్టోన్ రూబీ ఆర్ కనకపుష్యరాగం మేము ఈ స్టోన్స్ పర్టికులర్గా తిరుపతి కాల దగ్గర వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది నూట ఎనిమిది రోజులు పూజలు ఉన్న స్టోన్స్కి పవిత్రత ఎక్కువ బజార్లోకి వెళ్ళి స్టోన్ కొనుక్కోవడం వల్ల బంగారు కొనుక్కోవచ్చు ఇవి షో కోసం అందం పెంచుకోవడం కోసమో దానికోసమో పేరు దానికోసం బట్ రత్నం అనేది అదృష్టం కోసం ఇది పూజలు ఉన్న స్టోన్సే వేసుకోవాలి సో రూబీ ఆర్ ఎల్లో సఫైర్ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ టు సెవెన్ క్యారెట్స్ వరకు వేసుకోవచ్చు ఇది మె చేతిలో కానీ మెడలో డాలర్ రూపంలో వేసుకోవచ్చు లక్కీ కలర్ ఎల్లో కలర్ బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ అన్లక్కీ కలర్ గ్రీన్ కలర్ అవాయిడ్ చేయాలి బ్లాక్ అవాయిడ్ చేయాలి సంప్లీట్ గ్రీన్ అండ్ బ్లాక్ అవాయిడ్ ఫార్ జనవరి బోర్న్ పీపుల్ సో ఇంట్లో గ్రీన్ కలర్ పెయింటింగ్స్ గ్రీన్ కారు బ్లాక్ కారు బ్లాక్ పెయింటింగ్స్ బ్లాక్ కర్టన్స్ బంద్ వద్దు సో ఎక్కువ బ్లూ ఎల్లో ఆరెంజ్ వాడాలి సో రూబీ రూబీ స్టోన్ ఎల్లో సఫైర్ స్టోన్ లక్కీ స్టోన్స్ ఈ జనవరిలో పుట్టిన వాళ్ళకి ఆరు అక్షరాల్లో పేరు పెట్టకూడదు ఎనిమిది అక్షాల్లో పేరు పెట్టకూడదు సిక్స్ లెటర్స్ అండ్ ఎయిట్ లెటర్స్ బిజినెస్ పెట్టుకోవాలంటే ఏ లెటర్తో కానీ జే లెటర్తో కానీ వై లెటర్తో కానీ ఎస్ లెటర్తో కానీ స్టార్టింగ్ లెటర్స్ ఉంటే బాగా కలిసి వస్తుంది సో జనవరిలో పుట్టిన వాళ్ళకి మ్యారేజ్కి లెటర్ ఏ కానీ జే కానీ ఎస్ కానీ మంచి మ్యాచ్ కే బి అవాయిడ్ చేయాలి నెక్స్ట్ బెస్ట్ లెటర్ సి లెటర్ ఎల్ లెటర్ అవాయిడ్ ఇంకా కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన లెటర్ యూ లెటర్ వి లెటర్ పి లెటర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి సో బిజినెస్ పార్ట్నర్స్ కూడా యూ లెటర్ వి లెటర్ పి లెటర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి మ్యారేజ్ కూడా ఈ లెటర్స్ వాళ్ళని పరిగణలోకి తీసుకోకూడదు మ్యారేజ్ కూడా ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలు కానీ ఎనిమిది కానీ పదిహేడు కానీ ఇరవై ఆరు తేదీలు కానీ మ్యారేజ్ చేసుకోకూడదు అవాయిడ్ చేయాలి సో ఈ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పుట్టిన వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఆఫ్టర్ సంక్రాంతి మనం ఇంకా కొంచెం డీప్గా ఈ జనవరిలో పుట్టిన గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాము సో ప్రస్తుతానికి ఈ జాగ్రత్తలు పాటించండి లైఫ్ అంతా హ్యాపీగా జీవించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరు గారు సో చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య ఉద్యోగం వ్యాపారం అర్థం లాంటి విషయాల్లో ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కాకుండా డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అని అంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది ఎవ్రీ సండే మీరు డైరెక్ట్ విజిట్ కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి నేమ్ కరెక్షన్ చేయించుకొని ముందుకెళ్ళొచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ